మమ్మల్ మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ మహాకృపను బట్టి తండ్రి మా బ్రతుకు దినాల్లో శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి మీ మనసును అర్థం చేసుకోవడానికి తండ్రి మీరు చూపుతున్నటువంటి ఈ మార్గాన్ని బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు మీ బిడ్డలుగా మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి మీ ఉద్దేశాలు తండ్రి మీ మనసులో ఎలా ఉన్నవో అలాగున మేము అర్థం చేసుకునేలాగున తండ్రి మాకట్టి మనసును దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుండగా మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేతరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి యేసుక్రీస్తు ప్రభులవారు అతి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా అందరికీ కూడా యేసుక్రీస్తు నామన్ అందరికీ వందనాలు మరి ప్రశ్నలు సమాధానాలు అనేటటువంటి కార్యక్రమంలో ఇప్పటికీ చాలా ప్రశ్నలు వచ్చేసినాయి హైదరాబాద్ నుండి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక తమ్ముడు కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది ఆ ప్రశ్నల్లోని చాలా ప్రశ్నలు తమ్ముడు అడిగారు అందును బట్టి మరి తమ్ముడుకున్నటువంటి ఆసక్తిని బట్టి ముందుగా తమ్ముడిని అభినందిస్తున్నాను మరి తమ్ముడు అడిగినటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్నను ఈరోజు మనం ధ్యానం చేద్దామండి ఆ ప్రశ్న ఏంటి అని అంటే యేసు ప్రభుల వారికి అసలు బాప్తిష్టం అవసరమా యేసుప్రభల వారు పాపం లేనటువంటి గొప్పవారు కనుక అలాంటి మహనీయుడికి బాప్తీసం అనేది అవసరమా అనేటటువంటి మంచి ప్రశ్నను మరి అడగటం జరిగింది ప్రి దేవుని పిల్లలారా ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ప్రశ్న చాలా మంచిది ఏమండి బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు మనకి అనేకమైన ప్రశ్నలు రావాలి ప్రశ్నలు వస్తేనే మనం ఖచ్చితమైనటువంటి దారిలో బైబుల్ను చదువుతున్నాము అని అర్థం ఏ ప్రశ్న రాకుండా చదువుతున్నాము అని అంటే కేవలం కళ్ళతో చూసి వదిలేస్తున్నాము ఇది మైండ్ దాకా మనస్సుకు మాత్రం ఎక్కటం లేదు అని అర్థం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అనేకమైన ప్రశ్నలు రావాలి మనకి ఆ ప్రశ్నలకు సమాధానాన్ని ఛేదిస్తేనే దేవుని మనస్సుకు దగ్గర అయిపోతాము బైబుల్ లోతులు మనకి అర్థమైపోతూ ఉంటాయి కనుక ప్రశ్నలు రావటం అనేది మంచిది చాలామంది అంటుంటారు ప్రశ్నలు అడిగితే మీరు ఈ మధ్య మీలో ఎక్కువ దూరింది ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి అన్నట్టుగా చాలామంది అంటుంటారు అది కరెక్ట్ కాదు ప్రశ్నలు వస్తే దేవునికి దగ్గర అయిపోతాం ఆ ప్రశ్నలు ఛేదించడంలో దేవుని గురించిన ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి చాలా మంచి సంగతి ఈ ప్రశ్నకు మరి చాలామంది మనలో ఉన్నటువంటి ఇప్పటికే సమాధానం ఇచ్చారు ఇది ఈ ప్రశ్నకు చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమని సమాధానం ఇచ్చారు అని అంటే అసలు యేసు ప్రభువుల వారికి బాప్తీశ్వం అనేది అవసరం లేదు అని చెప్పేశారండి ఎందుకు అవసరం లేదు అని అంటే అసలు బాప్తీశ్వం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని ఒకసారి బైబిల్ని జాగ్రత్తగా చూస్తే మత ఈ బాప్తీశ్వం అనే అనే ఈ కార్యక్రమం యోహాను గారి ద్వారా ప్రారంభించబడింది బాగా విందామే ప్రపంచ చరిత్రలో ఈ బాప్తిష్వం అనేటటువంటి ఈ కార్యక్రమం యోహాను గారి ద్వారా ప్రారంభించబడింది ఆ యోహాను గారు ఈ బాప్తీష్ం ప్రారంభించినటువంటి ఆ యోహాను యోహానుగారు కోర్స్ ఈయనను కూడా ప్రారంభించడం అనేది ఇతను ఉద్దేశం కాదు కానీ ఈతనని ప్రారంభమించమని చెప్పినటువంటి వ్యక్తి పరలోకం ముందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆ తండ్రి చెప్పాడు చెప్పిన దాని ప్రకారంగా ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించడం ఎందుకు ప్రారంభించారు అని అంటే ఒక్కసారి చూడండి ఏమంటున్నారు మతేశ్వార్త వార్త మూడో అధ్యాయము నాలుగో వచనం నుంచి చకచక చదువుతాం నాలుగో వచనం నుండి చకచక చదువుతాం లేదా మొదటి వచనం నుండి కూడా చదువుదాం ఆ దినమల ఎందు బాప్తిస్వం ఇచ్చు యోహాను ఇతని పేరే బాప్తిస్వమి అనే పేరు పడిపోయిందండి బ్యాప్టిస్ట్ అనే పేరు పడిపోయింది అతను ఎందుకంటే ఆ కార్యక్రమం అతనితో ప్రారంభించబడింది కనుక అతనికి ఆ పేరే ముద్ర పడిపోయింది బాప్టిస్ట్ జాన్ అని అంటారు బాప్తి యోహాను అని చెప్పడం జరిగింది బాప్తి యోహాను వచ్చి అంటున్నారు రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను అని ఉందండి ఇలా ఎందుకు ప్రకటిస్తున్నారు అని అంటే ఇలా ప్రకటించాలి అనేది ఒక ప్రవచనం యొక్క గ్రంథం నలభై అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట ఇక్కడ రాస్తూ ఉన్నారు ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పబడినవాడు ఇతడే అని అన్నాడు ఈ మాటలో యష్యా గ్రంథం నలభయో అధ్యాయంలో రాయబడ్డాయి నలభయో అధ్యాయంలోని ముందుగా చెప్పారు ఆ మాటలను కన్ఫామ్ చేస్తూ ఆ మాటలను నిజం చేయటం కోసం వచ్చినటువంటి ఆ వ్యక్తే బాత్యస్మిచ్చి యోహాను గారు అదే మాట ఇక్కడ రా చూడండి ఒకసారి యోహాను యష్యా గ్రంథము యష్యా గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచనం నుండి చూస్తే మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసలేముతో ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమాయను ఆమె దోష రుణము తీర్చబడను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆ ప్రకటన ఎలా ఉండాలంట ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి ప్రతి లోయయు ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను ఇది ప్రవచనం అండి ఆ ప్రవచనాలను నిజం చేస్తున్నటువంటి వ్యక్తే ఈ బాప్తివం ఇచ్చేటటువంటి యోహాను గారు అదే మాట ఇక్కడ రాయడం జరిగింది మత్య సువార్త మూడో అధ్యాయము మూడో వచనం ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి అనేటటువంటి ఈ మాటలు అసలు ఇప్పుడు ఈ బాప్తి అసలు ఎందుకు ప్రారంభమైందో అక్కడ చూస్తే ఐదో వచనంలో రాయటం జరిగిందండి ఆ సమయమున ఎరుసలేము వారును యోదయ వారందరను యోర్ధాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు మొదటిది పాయింట్ నెంబర్ వన్ రిపెంటెన్స్ అని అంటాం ప్రాయశ్చిత్తము పాపాలను ఒప్పుకోవటం పాపాలను ప్రాయ్చిత్తం చేసుకోవటం పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తీష్మము పొందుచుండిరి బాప్తీశ్వ ఎందుకు పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవటమే ఈ బాప్తిష్మం వెనక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం వెరీ గుడ్ ఇప్పుడు యేసు వారు పాపాత్ముల నో యేసప్రభుల వారు పరిశుద్ధులు అత్యంత పరిశుద్ధుడు యేసుప్రభుల వారు పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధుడు బాప్తీసం అవసరం ఏంటి చాలా మంచి ప్రశ్న కదండి చాలా మంచి ప్రశ్న వెరీ గుడ్ ఇక్కడ అలాంటి పరిశుద్ధునికి అసలు ఈ బాప్తివం ఎందుకు ఈ బాప్తీసం ఎందుకు అని అంటే ఒకవేళ కనుక బాప్తిష్వం వద్దు అని అన్నామనుకోండి మనం మనం అనుకుంటే బాప్తీసం అవసరం లేదు అని అనుకుంటే యశుప్రభుల వారు ఎందుకు అంత సమయం హెచ్చించి ఈ బాప్తీసం కోసం రావాలండి యసుప్రభల వారు శరీరధారిగా పుట్టింది బెత్తలహేమం మనందరికీ తెలిసినటువంటి విషయం పెరిగింది నజరేతు నజరేతు అనేది దాని పక్క గ్రామం కాదు చాలా దూరం ఉంది యసుప్రభల వారు ముప్పై సంవత్సరాల ప్రాయం రాగానే తాను పెరిగినటువంటి నజరేతు అనేటటువంటి ఆ గ్రామాన్ని విడిచి గలిలేయలోని ఒక భాగం అనమాట ఇది మనకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇలాగ ఎలాగైతే ఉన్నాయో ఆ దేశాలలో కూడా ఏమున్నాయనంటే యోదయ సమరయ్య గలిలయ అని ఉన్నాయి అండి ఆ గలిలయలోని నజరేత్ అనేది ఒక ఊరు ఆ ఊరు నుండి బయలుదేరి సమరయ్య ఆ ప్రాంతాలను దాటి ఎక్కడికి రావాలి ఇప్పుడు యోదయలోకి రావాలి ఎరుసలేంలోకి రావాలి దాని దగ్గరలో ఉన్నటువంటి యోర్ధాను నది దగ్గరకు రావాలి ఆ యోర్ధాను నదిలో బాప్తి మిచ్చున్న యోహాను గుర్తెరిగి ఆయన దగ్గరకు వెళ్ళి అక్కడికి వెళ్తున్నారు యేసుప్రభుల వారు ఏమంటే అవసరం లేకపోతే ప్రభుల వారు ఎందుకు వెళ్తారండి అవసరం ఏదో అవసరం ఉంది ఈ బాప్తిష్మము వెనక అంటే పాపక్షమాపణ ప్రభువుల వారికి లేకపోయినా కూడా అవసరం లేకపోయినా కూడా తాను ఈ బాప్తీసం ఎందుకు తీసుకోవాలో దాని వెనక వేరే కారణాలు ఉండి ఉండాలి ఖచ్చితంగా తాను ఈ బాప్తీష్మాన్ని ప్రభులవారు వారు ఈ బాప్తీష్మాన్ని ఎందుకు తీసుకోవాలో ప్రభువుల వారికి బాగా తెలుసు పైగా ఈ బాప్తీశం అనేది ప్రభువుల వారు తీసుకోవాలి అన్న సంగతి తెలిసినటువంటి ప్రభు అక్కడికి వచ్చేసారు ఇక్కడికి వచ్చేసినప్పుడు మీరు బాగా గమనించాలండి యశో ప్రభుల వారు వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి బయలుదేరి వేరే ప్రాంతానికి గనక వెళ్ళి ఆ ప్రాంతంలోని ఏమంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కనపడలేదు అనుకోండి మన ఫీలింగ్ ఎలా ఉంటుందండి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక అన్న మన ఇంట్లో పుట్టినటువంటి పెద్దవాడు మన అన్నయ్య మనకి ఏ సమాచారం లేకుండా మన ఇంట్లోంచి వెళ్ళిపోయి నాలుగైదు రోజుల దాకా రాలేదు రాకపోతే మన ఫీలింగ్ ఎలా ఉంటుందండి అసలు మన ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఎంత కంగారు అయిపోతామండి అలాంటిది ప్రభు తాను పెరిగినటువంటి నజరేతు తాను అప్పటి వరకు ముప్పై సంవత్సరాలు అక్కడే ఉండి తన తల్లిదండ్రులుగా పిలవబడినటువంటి మరియమ్మ యోసేపులు తన కుటుంబంతో ఉన్నటువంటి ప్రభు ఆ ప్రాంతాన్ని విడిచి ఇప్పుడు యోర్ధాను నది దగ్గరికి వచ్చి బాప్తీష్మో పొంది ఆ తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడే సంచరించి ఆ తర్వాత అరణ్య మార్గానికి అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ నలభై రాత్రింబ వాళ్ళు శోధించబడి ఆ తర్వాత మరలా తిరిగి దేవుని కార్యక్రమం కోసం మరలా ఈ పనిలోనికి వచ్చి తర్వాత నజరేదికి వెళ్ళారు అంటే ఇన్ని రోజులు ఒక వ్యక్తి మిస్ అయ్యాడు అని అంటే ఆ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండాలి మీరు ఆలోచించండి ఏమండి ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండాలి మొదటిది ఇంత జరుగుతుందన్న సంగతి ప్రభువుకు తెలిసినా కూడా ప్రభువుల వారు అంత ప్రయాసపడి అంత దూరం ప్రయాణించి నజరేతు నుండి ఈ ఎరుసలేము దగ్గరనున్న యోర్ధాను నది దగ్గరకు వచ్చి అక్కడ బాప్తీసం పొందారు అని అంటే బాప్తీసం అనేది ఖచ్చితంగా అవసరమై ప్రేమైన వారు మానవ నేత్రాలతో దేవుని వాక్యం చదివితే మనకు అర్థం కాదండి మానవ నేత్రాలతోని దేవుని వాక్యం ఆలోచిస్తే ఆ యొక్క దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు ప్రియమైన వారులారా ఇదే ఉద్దేశంతోనే బాప్తిష్మం ఇచ్చి యోహాను కూడా అంటున్నాడండి ఏమంటున్నాడు చూడండి ఒకసారి ఒక మంచి మాట అంటున్నాడండి పద్దెనిమిదవ వచనానికి వచ్చేసరికినే పద్దెనిమిదవ వచనానికి వచ్చేసరికినే మత వార్త మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనానికి వచ్చేసరికి అక్కడ అంటున్నారు ఆ సమయమున్న యోహాను చేత బాప్తిష్మము పొందుటకు ఏమంటే ఎవరి చేత బాప్తిస్వం పొందటానికంట యేసుప్రభుల వారు డైరెక్ట్గా చూజ్ చేసుకున్నటువంటి పర్సన్ నజరేతులోనే బాప్తీసం తీసుకోవాలనుకోవటం లేదు లేకపోతే గలీలో ఎక్కడో ఏదో ఒక ఊర్లోని బాప్తీసం తీసుకోవాలనుకోవటం లేదు ఖచ్చితంగా ఎవరి చేత బాప్తీసం పొందడానికి వస్తున్నారు బాప్తీసం ఇచ్చి యోహాను చేత మాత్రమే బాప్తీసం పొందాలి ఈ యోహానే యేసుప్రభుల వారికి బాప్తీసం పొందాలి అది ప్రభుల వారు పరలోకమందు ఉన్న తండ్రి డిక్లేర్ చేసినటువంటి కార్యక్రమం అండి అక్కడ ఆ మాట ఖచ్చితంగా రాస్తున్నారు చూడండి ఆ సమయమున యోహాను చేత బాప్తిష్మము పొందుటకు యేసుక్రీస్తు ప్రభువుల వారు గలిలయ్య నుండి యోర్ధను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను అతని యొద్దకు రాగానే ఇక్కడ ఒక పాయింట్ అండి బాప్తిష్మం ఇచ్చేది ఎవరు యోహాను బాప్తిష్మం పొందేది ఎవరు ప్రభువుల వారు వీళ్ళిద్దరిలో పరిశుద్ధులు ఎవరు అంటే యోహానుకు ఒక పాయింట్ అర్థమైపోయింది నేను పాపాత్ముణ్ణి నేను అసలు యాక్టర్గా చెప్పాలంటే నేను పాపాత్ముణ్ణి నేను పాపాత్ముణ్ణి కనుక ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు బాప్టైజ్ అదర్స్ నేను పాపాత్ముడిని కనుక మరొక వ్యక్తికి బాప్తిష్ణ ఇవ్వడానికి నేను అర్హుణ్ణి కాదు అన్నటువంటి సంగతి బాప్తిష్మి యోహాన్ గారికి ఆ మాటను గమనించేశారండి ఆ సంగతిని తన పాప మీద తనకు అర్థమైపోయింది అందుకే ఆయన అంటున్నారు అందుకు యోహాను పద్నాలుగో వచనం చదువుతున్నాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తీశ్వము పొందవలసిన వాడనై ఉండగా నేను నీ చేత బాప్తీష్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను అయ్యా మీకు బాప్తీసం అవసరం లేదు అని చెప్పేస్తున్నారు మీకు అసలు బాప్తీసం అవసరం లేదు అని చెప్పేస్తున్నాడు ఏ నేత్రాలతో తన పాపాన్ని తను అర్థం చేసుకున్నారు మొదటిది రెండవది వచ్చేసరికి ఆయన పరిశుద్ధతను గమనించారు గుర్తించారు రెండవది మూడోది వచ్చేసరికి అసలు మీకు బాప్తీసం అవసరం లేదు ప్రభువా మీకు బాప్తీసం అవసరం లేదు ప్రభు అని చెప్పేస్తున్నారు అవసరం లేకపోతే ప్రభువులు వారు అతని చేతుతోనే బాప్తీసం తీసుకోవాలని ఎందుకు వస్తారండి బాప్తిస్వామి యోహానుకు కూడా తెలియనటువంటి రహస్యం తెలియనటువంటి మరుగైన సంగతులు ప్రభు బాప్తిస్వం వెనక ఉన్నాయి ప్రేమైన వార్ల ప్రభు బాప్తిస్వం వెనక ఉన్నాయి అది మనం తెలుసుకోవాలి ప్రభు బాప్తిస్మం వెనక ఉన్నాయి కనుకనే ప్రభులవారు వారు అక్కడికి వచ్చేసారు అందుకోసం ప్రభులవారు వారు అంటున్నారు చూడండి నివారింప చూసాను కానీ ప్రభులవారు వారు అంటున్నారు ఇప్పటికీ కానిమ్ము ఎప్పటికీ కానివో నీతి ఆవత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను నీతి ఆవత్తు ఇలా జరగాలి నీతి ఆవత్తు ఇలా జరగాలి నీతి ఆవత్తు ఇలా జరగాలి ప్రపంచంలో నీతి అంతా కూడా ఇలా జరగాలి ఇలా జరగాలి అని అన్నారు ఇప్పుడు మీరు బాగా గమనించాలండి అంటే బాప్తి వెనక ఆయన పరిశుద్ధుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ ఆయన పరిశుద్ధతలో ఎలాంటి కలంకం లేకపోయినప్పటికీ కూడా బాప్తిష్టం అనేది అవసరం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది ప్రేమైన వాళ్ళు ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ మీకు రేజ్ చేస్తాను బాగా గమనించాలి మరియమ్మవారు ఎలిజబెత్ గారు ఏమండి ప్రభువుల తల్లి అయినటువంటి మరియమ్మ గారు తర్వాత యోహాను గారి తల్లి అయినటువంటి ఎలిజబెత్ గారు వీళ్ళు బంధువులు మొదటిది వీళ్ళు రెగ్యులర్గా కలిసేవాళ్ళు కాదు వాళ్ళేమో ఏమో ఉన్నారు వీళ్ళేమో యోహాను గారు వాళ్ళు ఏమో వీళ్ళు అరణ్యంలోని తర్వాత యోదయ ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోయారు యేసు ప్రభుల వారికి తర్వాత బాప్తిస్ నుంచి యోహానికి ఏమైనా సరే కనెక్షన్ అంటే వాళ్ళిద్దరికి పరిచయం ఉందా పరిచయం లేదు మొదటిది పరిచయం లేదు ఇప్పుడు అసలు యోహాను జన్మెందుకు ప్రభుల వారి శరీరదారిగా జన్మెందుకు ఈ పాయింట్స్ గమనిస్తే ప్రభులవారి వారి జన్మ మనందరికీ తెలుసు లోకాన్ని రక్షించటం కోసం వచ్చారు ప్రభువుల వారు మరి యోహాన్ గారు ఎందుకు పుట్టారు మనం ఎందుకు పుట్టాం మనం ఎందుకు పుట్టామో మనకు తెలియదు తింటాను ఏమండి సరదాగా లోకాన్ని అనుభవిస్తున్నాం ఉద్యోగాలు అంటున్నారు తర్వాత వ్యాపారాలు అంటున్నారు ధన సంపాదన అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ఏదో ఒకరోజు చెప్ప పెట్టకుండా ఎవరికి చెప్పకుండా గుట్టుకుని చచ్చిపోతున్నారు ఏమండి మనం అది కాదు మన జీవిత పరమార్థం తెలుసుకోవాలి ఇప్పుడు యోహాను యొక్క పుట్టుక ఎందుకు అని గనక యోహాన్ని అడిగితే ఒక మాట అంటుంటారు యోహాను ఒక మాట చెబుతున్నారండి ఆయన ఒక మాట చెబుతున్నారండి ఒక మాట ఏమంటున్నారు చూడండి మత సువార్త మూడో అధ్యాయము పదకొండవ వచనంలో చెబుతున్నారండి పదకొండవ వచనంలోనే ఆయన ఎందుకు తన పుట్టుక వెనక ఎందుకో ఆయన రీజన్ చెబుతున్నారు వచనం మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీస్ ఇచ్చుతున్నాను అయితే నా వెనక వాడు నా వెనక వాడు నా వెనక వాడు నాకంటే శక్తిమంతుడు హీరోని పరిచయం చేయాలి అని అంటే ఏమంటే అంత డైరెక్ట్గా పరిచయం చేయరు ఎవరో ఒక ఫోర్ రన్నర్ అని అంటారు ముందు ఒక వ్యక్తి వెళ్ళి అతని మాటలలోనూ అతని యొక్క ఏమంటారండి అతని యొక్క వాక్చాతుర్యంతో అతను పరిచయం చేస్తాడు హీరోని అంటే హీరోని పరిచయం చేయాలంటే ఇది ఒక ఫోర్ రన్నర్ అనేది ఒకళ్ళు కావాలి అలానే ప్రపంచానికి యేసు ప్రభుల వారంటే ఈ ప్రపంచానికి తక్కువగా అంచనా వేస్తుందేమో కానివ్వండి ప్రభువుల వారు ఈ లోకం పుట్టుక ఒక కారకులు ఆయనండి ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతి మనుగుటకు కారణం ఆయనండి మన ఆయన లేకుండా మనకి జన్మ లేదు ఆయన లేకుండా మనకి రక్షణ లేదు ఆయన లేకుండా ఆయన ఈ ప్రపంచానికి ఎంత గొప్ప హీరో ఇప్పుడు కాదు కానివ్వండి ఆయన మరలా రెండో రాకడలో ప్రతి నేత్రము ఆయన చూడబోతుంది అప్పుడు అర్థమైందండి ప్రభువుల వారి గొప్పతనం ఆయన గొప్పతనం అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు యోహన్ గారు అంటున్నారు నేను నీళ్ళలో బాప్తీసం ఇచ్చు కానీ నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు నాకంటే శక్తిమంతుడు పరిశుద్ధాత్మ పూర్ణుడండి ఎవరు బాప్తే యోహాను గారు ఈ బాప్తే యోహాను గారు ఏమండి ఈ బాప్తే యోహాను గారు పరిశుద్ధాత్మ పూర్ణుడండి పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి ఈ మహా పరిశుద్ధాత్మ వరపుత్రుడు ముందుగానే తల్లిదండ్రులకు వాగ్దానం చేసి యషా ఎప్పుడండి యశ ఎప్పుడో ప్రకటిస్తే ఆ ప్రవచనాన్ని చీల్చుకొని దాన్ని నిజం చేయటం కోసం భూమి మీద పుట్టినటువంటి ఒక వరపుత్రుడు యోహన్ గారు అంటున్నారు నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు నాకంటే శక్తిమంతుడు అని ఆయన ఎంత చెబుతున్నారు చూడండి ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుని కాను అని అన్నారండి మరి నువ్వు నేను అలాంటి గొప్పవాడే చెప్పులు మోయడానికి పనికి రాకపోతే మరి మన పరిస్థితి ఏంది ఇప్పుడు అండి మనం బాగా గమనించాలండి మన స్టేజ్ ఏందో గమనించాలి మనకు రక్షణ ఇచ్చినటువంటి ఆయన స్టేజ్ ఏందో మనం గమనించాలి ప్రియమైన దేవుని పిల్లల అలాంటి వ్యక్తి అంటున్నారు నేను ఆయన చెప్పులను మోయుటకైనను నేను పాత్రుని కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు భక్తి ఆయన చేట అంటే ఆయనను పరిచయం చేయాలి ఇప్పుడు ఆయనను పరిచయం చేయాల్సినటువంటి అవసరత ఈ ఇజ్రాయేలు సమాజానికి యేసు ప్రభుల వారిని అంటే ఈ లోక రక్షకుడిని అంటే ఈ లోకానికి రాబోయే మెస్సయను పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉంది ఈ బహ్దీస్వం ఇచ్చేటటువంటి యోహాను ద్వారానే జరగాలి మొదటిది ఈ బాప్తిష్మం ఇచ్చి యోహాను ద్వారా ఈ కార్యక్రమం జరగాలి అంటే యేసు ప్రభుల వారు ఎక్కడికి రావాలి ఇప్పుడు యేసు ప్రభుల వారు ఇప్పుడు ఎక్కడికి రావాలి బాప్తిసం పొందడం కోసం బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను దగ్గరకే రావాలి మొదటిది మొదటిది బాప్తిష్టవం ఇచ్చేటటువంటి యోహాను యొద్దకే రావాలి ఎందుకంటే ప్రపంచానికి పరిచయం కావాలి ఇప్పుడు ప్రపంచానికి పరిచయం కావాలి ఈ సమాజానికి ముఖ్యంగా ఆ రోజు ఎదురు చూస్తున్నటువంటి ఇజ్రాయేల్ పన్నెండు గోత్రాల వారికి అందులో ముఖ్యంగా యూదులకు ఒక సంగతి ఖచ్చితంగా కన్ఫామ్ కావాలి మేము ఎదురు చూసే మెస్ మా మధ్యకు వచ్చాడు అన్న సంగతి ఎవరో ఒకరో పరిచయం చేయాలి ఆ అథారిటీని ఎవరిచ్చారు అనంటే ఆ అధికారాన్ని ఎవరిచ్చారు అంటే పరలోకమందు ఉన్న దేవుడు యోహాను గారికి ఇచ్చారు ఎలా ఇచ్చేశారు నైనా నువ్వు బాప్తీస్ అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించు ఈ కార్యక్రమం ద్వారా బాప్తీసం అనేది ఇస్తూ ఉన్నప్పుడు నీ దగ్గరకు ఒక మహానుభావుడు ఇప్పుడు మీరు బాగా గమనించండి యేసు ప్రభులు వారే కాకుండా బాప్తీసం పొందటానికి ఎంతమంది వచ్చారండి ఎంతోమంది వచ్చేశారు ఎంతమంది వస్తే అసలు వచ్చినాయని మెస్ సంగతి ఇతనికి ఎలా తెలుసు అసలు యూతులకి డౌట్ వచ్చేసింది అసలు నువ్వు ఏ అధికారం చూపున అసలు ఎవరువై నువ్వు బాప్తీసం ఇస్తానో మారు మనసు పొందమంటాను సర్ప సంతానం అంటాను దుష్ట సంతానం అంటాను రాబో ఉగ్రతను ఎలా దప్పించుకుంటారు రా అని గద్దెస్తున్నావు అంత బాగుంది అసలు నువ్వెవరు నువ్వు ఎందుకు బాప్త్యసం ఇస్తానో అసలు మేమెదురు చూసే మెస్ అయ్యో నువ్వేనా అని డౌట్ అడిగారండి వాళ్ళు డౌట్ అడిగితే ఆయన అంటున్నారు చూడండి ఆయన ఏమంటున్నారు యోహాను సువార్త మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి పంతొమ్మిదో నుంచి చూడండి ఒక మాట నీవెవ్వడమని అడుగుటకు యూదులు ఎరుసలేములో నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక వాళ్ళు అడుగుతున్నారండి అయ్యా అసలు నువ్వెవరువి నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఏంటి మ్యాటర్ ఏంటి అని అంటే అతను అంటున్నాడు అతడు ఎరుగననక ఒప్పుకొనను ఏమంటున్నాడు మొదటిది క్రీస్తును కాదు మీరు ఎదురు చూసే మెసేజ్ని నేను కాదు అని అన్నాడు వెరీ గుడ్ రెండోది కాగా వారు మరి నీవెవరవు నీవు ఏలియావా అని క్వశ్చన్ వేశారండి రథాలతో ఎత్తకపోయారు ఏమండి అగ్ని గుర్రాలు అగ్ని రథాలతోనే ఆ రోజులలో ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కాబట్టి ఆయన మరలా తిరిగి వస్తాడులే అని అన్నటువంటి భ్రమలో ఉండిపోయారు వీళ్ళు ఏలియావా అని అడిగితే అతడు కాదు అని అన్నాడు ఏలియాబు కాదు ఇటు క్రీస్తువి కాదు మరి నువ్వు ప్రవక్తవా అని అడిగితే కాదు అని అన్నాడు మరి నువ్వెవరివి మమ్మను పంపిన వానికి మేము ఉత్తరం ఏమనివ్వవలనో అని చెప్పగానే అప్పుడు చెబుతున్నాడండి చూడండి అక్కడ అక్కడ ఒక మాట అంటున్నాడు ఇతనుకున్నటువంటి టాలెంట్ ఇతనుకున్నటువంటి దేవుని వరం ఇది యొయా రాసిన ప్రవచనం నా కోసమే అన్న సంగతి ఇతనికి తెలుసు ఆ మాటే చెబుతున్నాడు అతను చూడండి ఏమంటున్నాడు ఇరవై మూడో వచనం అందుకు యోహాన్ అంటున్నారు ప్రవక్త అయిన యొయా చెప్పినట్టుగా నేను ప్రభు త్రోవ సరాలము చేయుడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము ఎష ఎవరి గురించి అయితే అరణ్యంలో ప్రకటిస్తారు అని చెప్పారో ఆ ప్రకటింపబడేటటువంటి ఆ శబ్దాన్ని నేనే అలా ప్రకటించేటటువంటి ఆ వ్యక్తిని నేనే అంతే తప్ప నాకు ఆ క్రీస్తు అసలు నాకు క్రీస్తు ఎవరు నిజంగా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే మీరు అనుకున్నట్టుగా క్రీస్తునైతే నేను కాదు మీరు అనుకున్నట్టుగా ఏలియన్ అయితే నేను కాదు మీరు అనుకున్నట్టుగా ప్రవక్తనైతే నేను కాదు నేను కేవలం అంటే ఫోర్ రన్నర్ అరణ్యంలోని కేక వేసేటటువంటి ఒక వ్యక్తిని నేను అంతే అలాంటి వ్యక్తి మరి క్రీస్తును నువ్వెలా గుర్తుపడతావు అని అందరూ అడిగారండి అసలు క్రీస్తుని యేసుప్రభులు వారు అన్న సంగతి యేసుప్రభుల వారే క్రీస్తు ప్రపంచాన్ని రక్షించడానికి కోసం వచ్చినటువంటి మహనీయుడు రక్షకుడు అన్న సంగతి యోహానుకు తెలుసా యోహానుకు కూడా తెలియదండి తెలియదు అదే మాట ఆయనే చెబుతున్నారు చూడండి ఏమంటున్నారు అదే మాట ఆయన కూడా చెబుతున్నారు చూడండి ముప్పై మూడో వచ్చిన వాళ్ళు నేను ఆయనను ఎరుగనై తిని నే నాకు కూడా ఆయన ఎవరో తెలియదు తెలియదు నేను ఎలా గుర్తుపట్టాలి నేను ఎలా గుర్తుపట్టాలి నేను తండ్రిని ప్రార్థించేసి అడిగినాను అయ్యా నా డ్యూటీ ఏంటి నేను ఆ మహనీయుడిని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి ఆ మహానుభావుడిని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి ప్రపంచానికి పరిచయం చేయాలంటే నేను గుర్తుపట్టాలి కదా అండ్రి నేను ఎలా గుర్తుపట్టాలి అని అంటే నాకు తెలియదు కదా ఎలా గుర్తుపట్టాలి అని నేను దేవుణ్ణి అడిగితే దేవుడు నాకేం చెప్పాడు అని అంటున్నారు నేను ఆయనను ఎరుగనైతేని కానీ నీళ్లల్లో బాప్తి ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఒక మాట అన్నాడు నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో నీవు ఎవని మీద ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిష్మ మిచ్చువాడని నాతో చెప్పాను అంటే ఈయనకొక ఒక సింబల్ ఉందనమాట ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకొని బాప్తీసం తీసుకున్న మరుక్షణాన ఆయన బాప్తీసం పొందిన మరుక్షణాన ఏ వ్యక్తి మీదకైతే ఏ వ్యక్తి తల మీదకైతే పరిశుద్ధాత్మ పౌరవం రూపంలో దిగుతుందో ఆ పౌరం రూపంలో ఎవరి మీదకు దిగితే ఆయనే రక్షకుడు అనేది నాకు గుర్తు కాబట్టి నేనేం చేస్తున్నాడు అనమాట ప్రతిసారి బాప్తీసం ఇవ్వటం వాళ్ళ తల మీద చూడటం బాప్తీసం ఇవ్వటం వాళ్ళ తల మీద చూడటం చూసినప్పుడు ఎంతమందిలోని షాక్ అయ్యాడు ఎంతమందిలో ఒక్కనికి జరిగింది ఆ సంగతిని పైన చెబుతూ ఉన్నాడండి చూడండి ఆయన పైన చెబుతూ ఉన్నాడు పైన ఏమని చెబుతున్నాడు ఇరవై తొమ్మిది వచ్చిన మరునాడు ఇంకా దానికంటే ముందు చూద్దాం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నుండి చూద్దాం వారు నీవు క్రీస్తువైనను ఏలియా అయినను ఆ ప్రవక్తవైననో కాని అడల ఎందుకు బాప్తీస్ మించుతున్నావని అతనిని అడుగుగా యోహాను నేను నీళ్ళల్లో బాప్తించుతున్నాను కను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు మీరు ఆయనను ఎరుగరు ఆయన చెప్పులు వారును విప్పుటైనను నేను యోగ్యుడను కాను ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన మన మధ్యలోనే ఉన్నారు కానీ మనకు తెలియటం లేదు ఇప్పుడు ఆయనని మనం ఎలా గుర్తుపట్టాలి ఆ గుర్తుపట్టడం కోసమే నన్ను ఇక్కడికి దించారు ఎలా గుర్తుపట్టాలి ఆయన ఆయనని ఎలా గుర్తుపట్టాలి యోర్ యోహాను బాప్తిష్మర్చు చన్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతయానాలో ఈ సంగతులు జరిగను ఇంకా ముప్పై వచనానికి వచ్చేసరికి నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటివాడు ఆయనని నేను ఎవని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన అని అన్నాడు అంటే సుప్రభులు వారిని గుర్తుపెట్టారా ఎప్పుడు గుర్తుపట్టారు బాప్తేశ్వము తరువాత గుర్తుపట్టారు బాప్తీసం అనేది ఎందుకు ప్రభుల వారికి సిద్ధం చేయటం జరిగింది అని అంటే ఆయన లోకరక్షకుడు అన్న సంగతి బాప్తీసం ఇచ్చి యోహాను గుర్తెరిగి బాప్తీష్మం ఇచ్చి యోహాను గుర్తెరిగి ఆయనను ఎవరికి ఇజ్రాయేలుకు ప్రపంచానికి ఇజ్రాయేలు సమాజానికి పరిచయం చేయటం కోసం ఈ బాప్తీసం ప్రభుల వారికి అవసరం అదే మాటను తరువాత వచనంలో చెబుతున్నారండి నేను ఆయనను ఎరుగునైతే ముప్పై ఒకటో వచనం చదువుతున్నాను నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇజ్రాయిలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిష్మీచూ వచ్చి తిని నేను నీళ్ళలో బాప్తీష్మ ఆయనను ఇజ్రాయిలు సమాజానికి పరిచయం చేయటం కోసం ప్రత్యక్షపరచటం కోసం నేను బాప్తీస్ ఇస్తూ ఉన్నాను ఆయన వచ్చేసాడు ఆయన ఏమండి బాప్తిష్టం పొందగానే ఆయన తల మీదకి పరిశుద్ధాత్మ పౌర రూపంలో దిగి వచ్చేసింది చూసిన మరుక్షణాన ఈయనే మనం ఎదురు చూసేటటువంటి రక్షకుడు అన్న సంగతి నేను అందరికీ చెప్పేశాను ఈయనే నేను ఈయన మనం ఎదురు చూసేటటువంటి ప్రపంచానికి రక్షకుడు అన్న సంగతి మనం ఎదురు చూస్తున్నటువంటి లోకరక్షకుడు మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య అన్న సంగతి చెప్పాడు ఈ అంటే బాప్తిజం అనేది ప్రపంచంలో ఉన్న ఆ రోజు ముఖ్యంగా ఇజ్రాయేల్ సమాజానికి ప్రభుల వారు రక్షకుడు అన్న సంగతి పరిచయం చేయటం కోసం ప్రభులవారికి వారికి ఈ బాప్తి అవసరం మొదటిది ఈ బాప్తిజం అనేది అవసరం మొదటిది రెండోది వచ్చేసరికి మీరు పాయింట్స్ కనుక బాగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా మారు మనస్సు ప్రభువుల వారికి అవసరమా అంటే మనలోనే పాపం ఉంది మనలో పాపం ఉంది పాపానికి ప్రాయ్చిత్వం ప్రభుల వారి ద్వారా జరుగుతుంది పాపానికి ప్రాయితం ప్రభులు వారి ద్వారా జరుగుతుంది అయితే మనం పాపాత్మలు కనుక మనం పరిశుద్ధాత్మలోనికి లేకపోతే ఈ నీళ్ళ ద్వారా ఈ బాప్తిష్టంలోకి మనం వస్తూ ఉన్నాం ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొక పాయింట్ని కూడా గమనిస్తే యేసు ప్రభుల వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెడుతున్నారండి ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం కోసమే వచ్చేసారు ఎందుకీ ఎందుకు వచ్చేసారు అనంటే ఆయన మాటల్లోనే చూద్దాం ఒకసారి మతేసు వార్త ఆయన మాటల్లోనే ఒక మంచి మాట మహానుభావులు ఎంత మంచి మాట చెబుతున్నారంటే ప్రభుల వారు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చెబుతున్నారండి ఇరవై ఎనిమిదో వచనంలోని మత ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు అనేకులకు ప్రతిగా ప్రతిగా రీప్లేస్మెంట్ అనమాట అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా పెట్టడానికి వచ్చేసారు అనట దీన్నే పాత నిబంధన కాలం ప్రకారంగా చూస్తే దీన్నేమంటారంటే బలి అని అంటారండి బలి ఎందుకు దేవుడు ప్రవేశపెట్టారు అంటే ఒక వ్యక్తి పాపం చేస్తే ఒరే నీ పాపానికి నీకు పనిష్మెంట్ పడాలరా నీ పాపానికి పనిష్మెంట్ పడాలి కాబట్టి నీకు మారుగా ఇప్పుడు ఎవరు రావాలి నీకు మారుగా నువ్వెళ్ళి ఒక గొర్రె పిల్లనో ఒక మేక పిల్లనో లేకపోతే ఒక ఏమంటే మందలల్లోంచి ఒక దాన్ని తెచ్చుకొని రా తెచ్చుకొని వచ్చేసిన తర్వాత దాన్ని తలమీద చేయిబెట్టేసేయి దాని తలమీద చేయిబెట్టేసేయి తల మీద చేయి పెట్టేసిన తర్వాత ఈ తల మీద పెట్టే అధికారం ఎవరికి ఉంది ఎవరికి పడితే వాడికి లేదండి ఒక్క లేవీలకు మాత్రమే ఉంది ఒక్క యాజకులకు మాత్రమే ఉంది ఆ యాజకుడు ఈ బలిపశువును పాపక్షమాపణ కోసం తెచ్చినటువంటి పాపక్షమాపణ కోసం బలిపశువును సమర్పిస్తూ ఉంటారు దేవునికి సమర్పిస్తూ ఉంటారు ఇప్పుడు యశు వారు ఎందుకు వచ్చేసారు అని అంటే నా ప్రాణాన్ని క్రయధనముగా మీ అందరికీ మారుగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చేసాను అని అన్నారు ఇప్పుడు వచ్చినప్పుడు ఈ బలి ఈ బలి లేకపోతే బలి పశువుగా ఆయన మారారు బలి పశువుగా మారారు ఈ బలి పశువుగా మారినటువంటి ప్రభువును పరలోకపు తండ్రికి దేవునికి బలి పశువుగా అర్పించేటటువంటి అవకాశం ఎవరికి వస్తారు ఒక్క యాజకుడు మాత్రమే చెయ్యాలి ఒక్క యాజకుడు మాత్రమే చేయాలి బాప్తే యోహాను యొక్క చరిత్రను జాగ్రత్తగా చూస్తే అతడు జకర్యా అనేటటువంటి తన తండ్రి ఎవరో ఒకసారి చూద్దామా లోకసు వార్త మొదటి అధ్యాయము లోకసు వార్త మొదటి అధ్యాయము ఐదో వచనం చూద్దాం ప్రేమేణ వారిలో ఐదో వచనం యోదయా దేశపు రాజు అయిన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీళ్ళెవరనమాట అహరోను సంతతి తల్లిదండ్రులు బాప్తిష్టం ఇచ్చి యోహాను తల్లిదండ్రులు ఎవరు అంటే అహరోను అహరోను అంటే మోసే అహరోనులు ఎవరు అనుకున్నారు లేవి గోత్రికులు లేవి గోత్రికులకు ఏ అధికారం దేవుడి ఇచ్చేశారు ఏ బలిపశువునైనా సరే అర్పించటం కోసం ఏ బలి పశువునైనా సమర్పించటం కోసం వారికి అధికారం ఉంది ఇప్పుడు ఒక యాజకుడుగా మారినటువంటి బాప్తీష్మం ఇచ్చి ఆ బాప్తీష్మం అనేటటువంటి కార్యక్రమంలో ప్రభువుల వారిని లోకానికి రక్షణగా మారినటువంటి బలి పశువు అయినటువంటి దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసు ప్రభువుల వారిని బలిగా అర్పించటం కోసం సమర్పిస్తూ ఉన్నారండి బలికి బలికి సమర్పిస్తూ ఉన్నారు బలికి సమర్పిస్తున్నారు ఎవరు ఒక యాచకుడు ఒక బలి పశువుని సమర్పిస్తున్నారు అందుకోసం కూడా ఈ అనేది అవసరం ప్రియమైన వర్లం మొదటిది తాను రక్షకుడు అన్న సంగతి ఆ రోజు ఉన్న ఇజ్రాయేలు సమాజానికి పరిచయం కావాలి అని అంటే ఈ బాప్తీష్ం జరగాలి మొదటిది రెండోది వచ్చేసరికి ఆ బలి పశువుగా మారినటువంటి ఈ మహానుభావుడు ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాళి పాప పరిహారార్థం కోసం ఈ బలిపశువు సమర్పించాలి దేవునికి అని అంటే ఒక యాజకుడు మాత్రమే సమర్పించగలడు అదే ఈ బాప్తిష్మం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఆ సమర్పణ అనేది జరిగింది అందుకే తెల్లారిన తర్వాత నెక్స్ట్ డే ఆ మరుసటి రోజు యేసు ప్రభులవారు వారు రాగానే బాప్తిస్ట్ నుంచి యోహాన్కు ఆ మ్యాటర్ అర్థమైపోయిందండి ఏమంటున్నారు చూడండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం గనక చూస్తే ఇరవై తొమ్మిదో వచనాన్ని గనక జాగ్రత్తగా చూస్తే ఇరవై తొమ్మిదో వచనం గనక జాగ్రత్తగా చూస్తే మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి మరునాడు యోహాను యేసు ప్రభువుల వారు తన యొద్దకు రాగా ఆయనను చూసి అప్పుడు అంటున్నాడు అంతకుముందు రోజు ఏం చూశారు బాప్తీష్ం ఇవ్వగానే బాప్తీష్ం ఇవ్వగానే పరిశుద్ధాత్మ దిగొచ్చేసింది కన్ఫామ్ అయిపోయింది ఈయనే మా రక్షకుడు అందరికీ చెప్పేశారు మనం ఎదురు చూసే మసేజ్ ఈయనే ఈ సంగతి బాప్తీసం జరక్కపోతే ఆ సంగతి మరుగై ఉండేదండి అది ప్రపంచానికి తెలిసేది కాదు ప్రేమైన వాళ్ళు మొదటిది రెండోది వచ్చేసరికి ఇప్పుడు ఆయన రాగానే యోహానికి ఒకటి అర్థమైపోయింది ఓహో నాకు తెలియకుండానే ఒక విషయం జరిగిందనమాట ఒక యాజకుడు స్థానంలో నిలిచినటువంటి నేను లోక రక్షణార్థమై వచ్చినటువంటి ప్రభువును దేవునికి సమర్పించాను సమర్పించాను అదే మాట ఈ మాట అంటున్నారు ఏమంటున్నారు చూడండి యోహాను యేసు ప్రభుల వారు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల వండర్ఫుల్ కదండి లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల ఈ గొర్రె పిల్లను నిన్ననే ఈ ప్రపంచం కోసం దేవునికి సమర్పించేశాను సమర్పించేశాను అని అన్నారండి ఇది రెండో కారణం మొదటి కారణం మొదటి కారణం ఆయన రక్షకుడు అన్న సంగతి ఆనాటి ఇజ్రాయేల్ సమాజం ప్రత్యక్షపరచటం కోసం ప్రభులవారికి వారికి బాప్తీసం అవసరం ఆయన పరిశుద్ధులు అందులో నో డౌట్ అట్ ఆల్ రెండోది వచ్చేసరికి ఆయన ఆయన రక్షకుడు అన్న సంగతి ప్రపంచానికి తెలియపరచడం కోసం ఆయనకు బాప్తిస్వం అవసరం ఈ బాప్తిం ద్వారా యోహాను తనను గుర్తిరుగుతారు యోహాను తన జన్మ వెనక ఉన్నటువంటి పరమార్థం ఆయనను ప్రపంచానికి పరిచయం చేయటం కోసం మొదటి కార్యక్రమం ఈ బాప్తి అనేది అవసరం రెండోది ఈ బాప్తిస్వం ద్వారా యేసుప్రభుల వారు దేవుని గొర్రెపిల్ల లోక పాపాలను మోసేటటువంటి గొర్రెపిల్ల ఈ బలి పశువును దేవునికి సమర్పణ ఒక యాజకుడు ద్వారా సమర్పణ అనేది జరుగుతుంది ఇక మూడోది వచ్చేసరికి దేవుని ఉనికి తెలియజేయడం కోసం ఈ బాప్తి అవసరం అండి దేవుని ఉనికి ఎలాగో అనంటే మీరు బాగా గమనిస్తే ఈరోజు మనవాళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురున్నారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు తండ్రే కుమారుడుగా వచ్చాడు కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు కాబట్టి ముగ్గురు ఒక్కటే అని అనుకుంటున్నారండి ముగ్గురు ఒక్కటే అని అంటే నేను దీని గురించి ఆల్రెడీ ఒక భాగంలో మాట్లాడాను దయతోని అక్కడ వినండి ఒక వ్యక్తే ముగ్గురులా యాక్ట్ చేశాడా అసలు యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయనకి కాబట్టి ప్రపంచానికి దేవుని ఉనికి తెలియజేయడం కోసం ఈ బాప్తిష్మం అవసరం ఎందుకు అంటే యేసు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీద ఉన్నారు బాప్తిష్మము పొందిన మరుక్షణాన పరలోకంలో ఉన్న తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ప్రపంచానికి తమ్మును తాను పరిచయం చేసుకుంటున్నారండి మేము ముగ్గురు ఒకటే ఎలాగో మీ రక్షణలో ఒకటి మీ యొక్క ఏమంటే మీ శ్రేయస్సులో ఒకటి మీ యొక్క జీవితం యొక్క పరమార్థంలో ఒకటి పైగా మీ వెనక మీ సృష్టి వెనక మేమందరం ఆలో మా ఆలోచనలన్నీ ఒక్కటే కానీ మేము త్రీ ఇటర్నల్ పర్సన్స్ ముగ్గురు వ్యక్తులు ఉన్నాము అన్న సంగతి ఈ ప్రపంచానికి తెలియజేయాలి అని అంటే ఆ రోజు ఆ బాప్తీశం అనేది అవసరం ప్రియమైన వార్లు ఆ రోజు ఆ బాప్తీశం అనేది అవసరం ఎందుకంటే బాప్తీశం పొందిన మార్కుశ ఏమైంది ఒకసారి చూద్దాం మతేశ్వ వార్త మీరు చాలాసార్లు చూశారు ఆ మాట మరల చదువుదాం మార్కుశ వార్తలో ఉంది చాలా చోట్ల ఈ సంగతిలోనే అంటే మార్కు సువార్త చదువుదాం అయితే మార్కు సువార్త మొదటి అధ్యాయము మార్కు సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదవచనం నుండి చూద్దాం ఆ దినములలో యేసుప్రభుల వారు గలిలేయలోని నజరేతు నుండి వచ్చి యోర్ధానులో యోహాను చేత బాప్ పొందెను వెంటనే ఆయన నేలలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆయన నేలలో నుండి ఒడ్డునకు వచ్చు చుండగా ఆకాశం చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం యేసు ప్రభుల వారి మీదికి దిగి వచ్చుటయో చూసాను అని ఆకాశం చేల్చబడటం పరిశుద్ధాత్మ పావురం రూపంలోని ప్రభుల వారి తల మీదకి దిగి రావటం ఎవరు చూశారు యోహన్ గారు చూశారు చూసిన వెంటనే స్ట్రాంగ్గా చెబుతున్నారు ఎస్ మనం ఎదురు చూసేటటువంటి రక్షకుడు మెస్సయ ఈ మహానుభావుడే అని సాక్ష్యం ఇచ్చేశారు ఇప్పుడు పరలోకంలో తండ్రి ఆయన స్వరం అక్కడి నుంచి వినపడుతుంది ఆ తండ్రి అక్కడుండే స్వరం వినపడుతుంది ఇతడే నా ప్రియమైన కుమారుడు ఇతనియందు నేను ఆనందించుతున్నాను ఆ స్వరము ఆకాశం చేల్చబడటం ఆకాశం నుండి ఆ శబ్దం రావటం తండ్రి ఉన్నాడు అన్న సంగతి ప్రపంచానికి అప్పుడు తెలిసిందండి తరువాత కుమారుడు ఈ లోకంలో ఉండగానే తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన బలి పశువు అన్న సంగతి యోహాను కన్ఫామ్ అయింది ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వటం కోసం తన ప్రాణాలను కూడా అర్పించటం కోసం వచ్చేసాడు ఆయన సాక్ష్యం కోసం ఆయనకు సాక్ష్యం ఇవ్వాలి నేను ఆయనని పరిచయం చేయాలి పరిచయం చేసేసాడు మూడోది వచ్చేసారు ఇక్కడ బాప్తీసం ఇచ్చిన మరుక్షణాన బాప్త్యసం పొందిన మరుక్షణాన పరిశుద్ధాత్మ అనేది కూడా అక్కడ ఉంది ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు చూడండి అంటే దేవుని ఉనికి తండ్రి పరిశుద్ధాత్మ ఇది కూడా తేట తెల్లం చేయటం కోసం ప్రపంచానికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ పోవటం కోసం ఈ బాప్తిష్టం అవసరం చూడండి ఇప్పుడు మూడు కారణాలు చెప్పాను మొదటిది యశు వారు బాప్తిష్టం ఎందుకు అవసరం యోహాను గుర్తెరగాలి ప్రపంచానికి ఆయన రక్షకుడు అన్న సంగతి సాక్ష్యం ఇవ్వటం కోసం ఆయన లోక రక్షకుడు అన్న సంగతి ప్రపంచానికి తెలియాలి కదా ఆయన విలువేందో అది చెప్పటం కోసం రెండోది వచ్చేసరికి రెండోది వచ్చేసరికి ఏమండి ఇక్కడ మీరు ఒక్కొక్క పాయింట్ని ఇట్లా ఇలా ఎనల్ ఎనాలసిస్ చేసుకుంటూ చదవాలండి ఇలా ఎనాలసిస్ చేసుకుంటూ చదివితే ఇక్కడ అద్భుతమైనటువంటి సంగతులు అనేవి మనకు తెలియపరచడం జరుగుతుంది ప్రేమైన వారిలో ఇక నాలుగో పాయింట్ కూడా మీకు ఒక మాట చెబుతానండి ఒక ఒక చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తాను యశోప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చేసారు అని అంటే మన పాపాలను ఆయన తీసుకోవటం కోసం తీసివేయటం కోసం అండి ఆ పాపాలను మన దగ్గర నుండి తీసుకొని ఆయన కూడా పాపులలో ఒకటిగా చేరిపోయాడండి చివరికి ఆయన కూడా పాపంగా మార్చబడ్డాడంట కొరంతీలకు రాసినటువంటి రెండవ పత్రికలోనే ఆ మాట చెప్పడం జరుగుతుంది చూడండి కొరంతీలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదకొండవ వచనం చూడండి అమ్మ వచనం ఐదో అధ్యాయము వచనం ఇరవై ఒకటి చూద్దాం ఐదో అధ్యాయము ఇరవై ఒకటి చూద్దాం ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి కూడా చూద్దాం ఇరవై ఇరవై ఒకటి కూడా చూద్దాం కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాము ఎందుకనగా మనము ఆయనయందు దేవుని నీతి అగునట్లు మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాము అని అంటున్నారండి మనం పాపం చేయకపోతే అసలు మనకు బాప్తీసం అవసరం లేదు ఆయనకే బాప్తీసం అవసరం లేదు మనం పాపం చేసాం కాబట్టి మనకు బాప్తీసం అవసరం ఇప్పుడు మన పాపాలన్నీ ఎవరి మీదకు పోతున్నాయి ఆయన మీదకు పోతున్నాయి ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చేసారు ఇక్కడికి బలి పశువుగా మారటం కోసం వచ్చేసారు మొదటిది ఆయన ప్రపంచానికి లోకరక్షకుడిగా వచ్చేసారు రెండవది ఆయన దేవుని ఉరికిని ప్రకటించడం కోసం వచ్చేసారు మూడోది ఈ మూడు కార్యక్రమాలు కూడా ఆయన ఈ ప్రపంచానికి తెలియజేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రభువుల వారు బాప్తీసం అనేది పొందాలి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మాటలను కనుక జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభులవారి వారి యొక్క బాప్తీసం అనేది ప్రపంచానికి అత్యవసరం తను తన లోకరక్షకుడిగా పరిచయం చేయటం కోసం రెండోది వచ్చేసరికి ఆయన బలిపశువుగా ఒక యాజకుడి చేతులు సమర్పించబడటం కోసం మూడోది దేవుని ఉనికిని ప్రకటించడం కోసం నాలుగోది మన పాపం అనేది ఆయన మీదకు వెళుతుంది కనుక ఈ మూడు సంగతులు మనం గుర్తెరగాలి అని అంటే ఆ మహానుభావుడు బాప్తీష్మం అనేది పొందాలి కనుక ప్రభువుల వారి బాప్తీసం వెనక ఇంత గొప్ప మర్మాలు దేవుడు రాయించేశారు ఇంకా చదువుతూ ఉంటే అనేకమైనటువంటి సంగతులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మాటలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నేను ఆశపడుతున్నాను ఈ మాటలను దేవుడు గాక అందరినీ కూడా అందరికీ వందనాలు